भारत देश मुख्यमंत्री अना రైతుకు को 5000 రూపాయల పెట్టుబడి సాయం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు లేడు 28 రాష్ట్రాలు ఉన్నాయి ఈ దేశం మీద భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా రైతు కోసం ఆలోచించిన నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ నేను మాటల్లో చెప్పలేను నేను చెప్పేది అబద్ధమా నిజమా మీరే చెప్పండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండంగా ఇదే చీకోడు కాడ యాసంగి పంట వండాలంటే మోటార్ గాలకుండా ట్రాన్స్ఫార్మర్ పేలకుండా ఒక్కసారిన పంట చేతికొచ్చినారే मोटर मोन यासंगि पंट मीद ट्रांसफार्मर कर्णसारी या कांग्रेस गवर्नमेंट उ्रीकोड़ काड़ मन चचिपोते मन शवा पुलं काड़ काले मन संस्कृति स्नान इंटर पोत बाई वाल नीलू लेव बोर आये करे उ एमएलए गारो एंपी गारो फोन सार ऊर्जा चचिपयी स्नान करे बागंट करे स्नान इंटा करे गंता रे गंटल बाईल का स्ना चूस रोज पैदा बदला करे स्नान इंटर दीपम पे कपूर बुक् पैस्थे या मन की पैस्थित वास्तव का इलाना बाई काड़ बोर काड़ा करंट पोतरे श्रीकोड़ काड़ पोत बाई काड़ पोत इपड़े सर्पंच अड़ी ऊरी सब स्टेशन ब्रेकर पेटिस्ते बाई वेरे ऊरी वेरे ऊरी गा दुमारा वान वा श्रीकोड़ काड़ करंट पोक ब्रेकर पेटीमना रेज ब्रेकर मैं केसीआर गभुत्म రైతు కోసం ఇలా ఆలోచన చేసి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది మోటార్లు గాలిని కరెంట్ ఇచ్చింది రైతుకు 5000 రూపాయల పెట్టుబడి సాయం చేసిండు మండలానికి ఒక గోడౌన్ కట్టిండు ప్రతి మండలానికి కూడా ఒక గోడౌన్ వచ్చింది ఇయాల మొన్న యాసంగి పంట ఎక్కబండిందో మీకు నాకంటే ఎక్కువ మీకు తెలుసు మంచి పంట వండింది మొన్న యాసంగిలో మక్కలు గాని వడ్లు గాని చీకోడకాడ వండితే ఒక్క గింజ లేకుండా గవర్నమెంటే కొని నీకు మూడొద్దులల బ్యాంకుల పైసలు వేసినామా లేదా నేను అడుగుతా ఉన్నా వచ్చేలేవా పండిన పంటంతా కొని రైతుకు 3 రోజుల్లో ఒకల డబ్బులు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం అంతేగాదు రైతు కోసం బీమా తెచ్చినాం ఎవరైనా రైతు అదృష్టం బాగలేక చనిపోతే ఆ రైతు కుటుంబం రోడ్డు మీద పడద్దని దేశంలో ఎక్కడ లేని విధంగా 5 లక్షల రూపాయల ఉచిత బీమా తీసుకొచ్చినాం ఒక దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటికీ 454 మంది రైతులు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు సరిపోతే సాయం చేశారు ఒక దుబ్బాకనే 454 మంది సాయం చేశారు ఒక ఆశరగా నిలిచింది మన కేసీఆర్ రైతు కోసం ఎవరు ఆలోచించింది రైతు కోసం ఫ్రీ కరెంట్ ఇచ్చిండు పెట్టుబడి సాయం చేసిండు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చిండు మండలానికి గోడౌన్ కట్టిండు రైతు పండిన పంటకు మద్దతు ధర ఇచ్చిండు రైతు కోసం 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు మనం ఏదో ఇప్పుడిప్పుడే జర మంచిగా ఇస్తున్నాం మిషన్ కాకతీయ కింద చెరువులు మంచిగా చేసాం శ్రీకోడకాయ 5 కూటలు చెరువులు చేసాం మిషన్ కాకతీయ కింద కాళేశ్వరం కాలు వస్తున్నది ఇక కాలం దాటకపోయినా మన శ్రీకోడు కుంటల చెరువులన్నీ కాళేశ్వరం నీళ్లతో నింపుతాం ప్రతి ఎకరానికి కూడా నీళ్లు దారిస్తాం ఒక 5 ఏళ్ల కింద టిఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు నీళ్ల కోసం మంచి నీళ్ల కోసం ఇంత ఇబ్బంది పడ్డాం బోరింగులు కొట్టి కొట్టి మా అక్క జల్లెల చేతులు నొప్పి పెట్టలే తెలుగుదేశం గవర్నమెంట్ లా ఆ ట్యాంకర్ వెనుక బిందెలు పట్టుకొని పోయి బిందెలు బిందెలు కొట్టాకే సొక్కలు వల్లే సింగిల్ ఫేజ్ మోటార్ల కాడికెళ్ళి పైప్ లైన్ పెట్టి నీళ్లు తెచ్చుకున్నాడు నీళ్లు మోసుకొని భుజాలు కాయలు కాయలే ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇంటింటికి నల్లా పెట్టి శ్రీకోడు కాడ మంచినీళ్ళు ఇచ్చినామా ఇవ్వలేదా ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలోనైనా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిన రాష్ట్రం ఏదైతే అది తెలంగాణ రాష్ట్రం మన కేసీఆర్ ఇచ్చింది బీజేపీ బాగా నడుస్తుంది ఈ ఒక్క ఊళ్ళో 18 రాష్ట్రాలలో గవర్నమెంట్ ఉందండి యాడన్నా ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చిందా వాళ్ళు ఎక్కడన్నా 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిందా ఎక్కడన్నా ఎకరానికి 5000 రూపాయల పెట్టుబడి సాయం చేసిందా ఏం చేయలే కనుక ఉంటావు బాంబేశ్వరు నిన్నమన్న మా రైతులు శ్రీకోడు కాడ మంచి గినాలు నేను చెప్పింది నిజమైతేనే టిఆర్ఎస్ కోటైంది నేను చెప్పిన దాంతో తప్పు ఉంటే మీరు అయ్యారు ఏమంటుంది బీజేపీ వాళ్ళు ఇప్పుడంటే బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెడతారట మీటర్లు పెట్టి బిల్ కలెక్టర్ ను పంపి
నీ మోటార్ ఎన్ని గంటల నడిచింది, మీటర్ ఎంత తిరిగింది, ఎన్ని యూనిట్ల కరెంటు కాల్సినో లెక్కలు తీస్తారటిగా. తీయాలనా? ఎక్కడా చంద్రబాబు నాయుడు ఇట్లే అన్నాడు, బావిల కాడ మీటర్లు పెట్టా, బోర్ల కాడ మీటర్లు పెట్టా అంటే తెలంగాణ జనమంతా కలిసి చంద్రబాబుకే మీటర్లు పెట్టి పోయేదంటారు. మళ్ళీ ఇప్పుడు నరేంద్ర మోడీ బయలుదేరిగా బీజేపీ వాళ్ళు మీటర్లు పెట్టారట, లెక్కలు తీస్తారట. ఏదో మా రైతు పక్క చిక్కిపోయిండు, జర ఇప్పుడిప్పుడే మంచిగా అవుతుంటారా అంటే రైతు గుండెల్లో బాంబులు వేసినట్టు బావిల కాడ మీటర్లు పెట్టాలని బీజేపీ వాళ్ళు బయలుదేరింది. పార్లమెంట్ లో బిల్లు తయారైంది, మన ముఖ్యమంత్రి కేసీఆర్ లెటర్ రాసింది మొన్ననే, బిడ్డ మోడీ గారు మీరు మీటర్లు పెట్టే మేము ఒప్పుకోం అంటే ఆయన మెరుక పెట్టిండు. మీరు మీటర్లు పెట్టుకుంటే మీ తెలంగాణకు 2,500 కోట్ల రూపాయల డబ్బు అప్పుగా ఇస్తారట. మీటర్ పెట్టే బయట కాడ మీటర్ పెట్టి ఒప్పుకుంటే 2.25% FRBM లో అదనంగా అప్పిస్తా, అంటే మనకు 2,500 కోట్లు వస్తాయి మన తెలంగాణకు. కానీ ఏమి కండిషన్ పెట్టిండు, రైతు బావి కాడ మీటర్ పెట్టు, బోర్ కాడ మీటర్ పెట్టు, మీటర్ పెట్టని 2,500 కోట్లు ఇస్తా. కేసీఆర్ ఏమన్నాడు, నీ 2,500 కోట్లతో నువ్వద్దు బిడ్డ, మీటర్ పెట్టే సవాలే లేదు అని చెప్పింది. అదే పక్క పంట జగన్మోహన్ రెడ్డి గారు మీటర్లు పెట్టు, ఆయన మోడీ గారు ఇచ్చే పైసలు కావాలి నాకు అని ఇలా పక్క పంట ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు బావిల కాడ మీటర్లు పెట్టు సూరు చేసిన మన కేసీఆర్, నీ 2,500 కోట్లు నాకు అవసరం లేదు, నా రైతు నాకు ముఖ్యం, నా రైతు ఆత్మవిశ్వాసంతో ఉండాలి, ధైర్యంతో ఉండాలి, నా రైతు మీటర్ పెట్టరా, నువ్వు నీ పైసలకు నువ్వు పో అని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు కాదన్నాడు. ఇది వాస్తవమా కాదా? మరి ఈ మీటర్లు పెట్టాలా వద్దా? మరి మీరే ఆలోచన చేయండి. ఇది ఇట్లా ఉన్నదిరా అంటే మళ్ళీ నిన్ననే కొత్త వార్త వచ్చింది, ఆఫ్రికాకి వెళ్ళక మక్కలు తెస్తారట. తెలంగాణ మక్కలే వాళ్ళే, మన దగ్గర మక్కలు వండుతలేమాట. ఇక ఆఫ్రికాకేని 70 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు తెచ్చి మన తెలంగాణ కోళ్ళ కొడతారట. మరి మన మక్కలు కొడుకోవాలి. మొన్న అంటే మనం మాట్లాడుకొని వారకాలం మక్కలొద్దు యాసంగి పెట్టుకుందాం అనుకున్నాం. మొన్న నియంత్రణ వ్యవసాయంలో ఇప్పుడు వాస్తవానికి మక్కలు పెట్టకపోవడం వల్ల లాభం అయింది. మొన్న ఎవరో ఆడో ఇన్నో పరిగేసుకున్నట్టు వేసుకున్నారు, వరుస పెట్టి వారం రోజుల దగ్గర వెళ్ళి వాన కొట్టే వరకు మక్కలు మొత్తం మొలకెత్తింది. కంకులు అట్లనే చేను మీద ఇక్కడ మొలకలెత్తున్నాయి. యాసంగి పెట్టుకుంటే లాభం అవుతుంది, వానకాలం వద్దన్నాడు కేసీఆర్. ఇప్పుడు యాసంగికి మక్కలు పెట్టుకుందామంటే నరేంద్ర మోడీ గారు ఆఫ్రికాకి మక్కలు తెచ్చారు. ఆ మక్కలకు ఏం చేసింది, ఇంకా భారతదేశంలో దిగుమతి సుంకం ఉంటుంది. వేరే దేశం మక్కలు మన దగ్గర రావాలంటే 50% సుంకం కట్టాలి, అంటే రాకుండా ఉండడం కోసం అంటే దిగుమతి సుంకం పెట్టాం మనం. ఎందుకు పెట్టాం సుంకము? మన రైతుల పంట మన దగ్గర అమ్ముడు పోవాలి, మన రైతులకు మంచి ధర రావాలి. విదేశీ మక్కలు మన రాష్ట్రానికి వస్తే మన రైతుకు ధర రాదని 50% దిగుమతి సుంకం ఉండే. ఇప్పుడు మోడీ గారు ఏం చేసిందంటే ఆ దిగుమతి సుంకాన్ని 50 నుంచి 15 పైసలు తగ్గించింది, 35% దిగుమతి సుంకాన్ని తగ్గించి 70 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు వేరే దేశాలకి తెచ్చి ఈ భారతదేశంలో ఈ తెలంగాణలో కోళ్లకు మక్కలు పోతారట. మరి తెలంగాణ వండిలో మక్కలు ఏం కావాలి? మొన్ననే యాసంగి పంటకు మీకు తెలుసు, మన దగ్గర మన కేసీఆర్ మనకి ఇబ్బంది కావద్దని 1760 రూపాయల క్వింటల్ కాడికి మక్కలు కొన్నామా లేదా? కొని పైసలు ఇచ్చినాం రైతు, ఆ మక్కలన్నీ గోడౌన్లు ఉన్నాయి. అవి మనం అమ్ముకుందామంటే ఇప్పుడు విదేశీ మక్కలు చేయబట్టి మనం ఎగువాలి, మళ్ళా యాసంగి పంట వస్తాయి.